ప్రవర్తన ఆ సభ్యుడు కూర్చునే విధానము ఇవన్నీ మీరు గమనించండి, ప్రజలంతా కూడా గమనిస్తున్నారు అధ్యక్ష. అంటే ఎంత లెక్కలేనితనము. వార్షిక బడ్జెట్ అధ్యక్ష, వార్షిక బడ్జెట్ దేని గురించి మాట్లాడుతున్నాం అధ్యక్ష? పిల్లల గురించి, మాతా శిశు గురించి, ఆరోగ్యం గురించి, విద్య గురించి. ఒక్క నిమిషం. ఇప్పుడు ప్లీజ్ రాంబాబు గారు, ప్లీజ్ ప్రసాద్ గారు, ఒక్క నిమిషం. ప్లీజ్ హియర్ మీ. ప్లీజ్ కూర్చోండి. రాంబాబు గారు ఒక్క నిమిషం. అలౌ మీ టు స్పీక్. ఓకే, కూర్చోండి ప్లీజ్. ప్లీజ్ చూడండి, అలాగే వీరేంద్రయ్య గారు, కూర్చోండి ప్లీజ్. ఇప్పుడు ఒక్క నిమిషం, నేను తెలుగుదేశం పార్టీ సభ్యులకి మనవి చేస్తున్నాను. ఇది బడ్జెట్ ప్రజెంటేషను, వినండి. మీ అభిప్రాయాలు ఏవైనా సరే మీ బడ్జెట్ స్పీచ్లో మాట్లాడండి. బట్ ఏంటి రన్నింగ్ కామెంట్, కరెక్ట్ కాదు ఇది. నో, నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఇది కరెక్ట్ పద్ధతి కాదు. చేద్దాం ప్లీజ్ అధ్యక్ష. వార్షిక బడ్జెట్ ఫైనాన్స్ మినిస్టర్ ఇస్ ఆన్ ఎ స్పీచ్ చదివేటప్పుడు తర్వాత సబ్జెక్ట్ ఏం మాట దయచేసి అధ్యక్ష. రాంబాబు గారు అధ్యక్ష, ఒకవేళ వాళ్ళకు వినే ఓపిక లేకున్నా, ఈ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ లేకున్నా, దయచేసి వాళ్ళని హ్యాపీగా వెళ్ళిపోమని చెప్పండి అధ్యక్ష. ఇబ్బంది కలగకుండా దయచేసి వెళ్ళిపోమని. ప్లీజ్ అవి వాస్తవాలు కానప్పుడు మీ బడ్జెట్ మీద మాట్లాడేటప్పుడు మాట్లాడండి అధ్యక్ష. గవర్నర్ గారు వచ్చినప్పుడేమో గవర్నర్ గారి మీదకి రావడం, బడ్జెట్ ప్రవేశపెట్టేదేమో రన్నింగ్ కామెంట్ ఇవ్వడం, దిస్ యాటిట్యూడ్ ఇస్ నాట్ కరెక్ట్. వైల్ మీ ఫైనాన్స్ మినిస్టర్ సబ్మిటింగ్ ది ప్రెజెంటింగ్ ది సబ్జెక్ట్ టు ది హౌస్, యు మస్ట్ ప్రెజెంట్ ది ఫ్యాక్ట్స్. మీరు వినండి, మీకు అక్కడే సార్. You have any difference of opinion, you submit the versions. మాట్లాడండి సార్, బడ్జెట్ మీద మాట్లాడండి. అంతేగాని అదేంటిది, అది కరెక్ట్ కాదు. నో, ఇట్ ఈస్ నాట్ ఫెయిర్ ప్రాక్టీస్. రామారెడ్డి గారు, మీరు దాన్ని సమర్థిస్తున్నారా? ఆ యాటిట్యూడ్ మీరు సమర్థిస్తున్నారా చెప్పండి. నో, మీరు సమర్థిస్తున్నారా లేదా చెప్పండి. మేము సమర్థిస్తున్నాం లేకపోతే లేదని చెప్పండి. గుడ్డిగా సభ్యుని సమర్థించడం కాదు. వైఎస్ ఫైనాన్స్ మినిస్టర్ ప్రెజెంటింగ్ ది బడ్జెట్ టు ది హౌస్, వాట్ ఈస్ దిస్? ఇస్తాం, మీరు మాట్లాడండి. ఓకే, రైట్. మీ పద్ధతి అదే అయితే మీరు చేసుకుని వెళ్ళండి. మీ పని మీరు చేయండి, మా పని మేము చేస్తాం, కూర్చోండి. రైట్, చెప్పండి మీరు. This is final warning for you. I am warning to you. Yes. ఇది ఆఖరం. మీ మళ్ళీ మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను. ఎస్, ఏమండి గౌరవ ఆర్థిక మంత్రి గారు చెప్తుంటే మీరు వినండి. ఏంటి మాట్లాడకుండా అడ్డుపడ్డం ఏంటి? నో, మాట్లాడి ఎలా పడితే ఎలా మాట్లాడతాయి ఒక్క. ఏం సార్ రామారెడ్డి గారు, ఏంటి మీరు కూడాను ఎలా పడితే ఎలా మాట్లాడడం కరెక్టా? ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడడం కరెక్టా? ఐ డోంట్ అలో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతా అంటే సరే, మాట్లాడండి చూద్దాం. మీరు మాట్లాడండి సార్, మినిస్టర్ ఫైనాన్స్, మీరు మాట్లాడండి. రాజేంద్రనాథ్ రెడ్డి గారు, మీరు మాట్లాడండి. రాంబాబు ప్లీజ్.
అధ్యక్ష వాళ్ళకి ఎటువంటి గౌరవం లేదు అధ్యక్ష, సభ మీద గౌరవం లేదు, ప్రజల మీద గౌరవం లేదు, ప్రజలకు సంబంధించిన ఈ వార్షిక బడ్జెట్ మీద గౌరవం లేదు.